వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లభ. ఈరోజు నేను మీకు గుంటపొంగొన్నాలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దోశపిండితో కాకుండా వెరైటీగా రాగిపిండి, స్వీట్ కార్న్, ఎగ్తో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, ముందుగా తురుము పెట్టుకున్న 1 కప్పు క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ 1/2 కప్పు, 2 పచ్చిమిర్చిలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కట్ట కొత్తిమీర, 1 కప్పు రాగిపిండి. ఈ కొలతకి మనకి 4 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇలా ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలవాలంటే స్పూన్తో కన్నా కూడా ఇలా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ మీద గుంట పొంగణాలు వండుకునేది పెట్టుకొని స్టవ్ మీద అది హీట్ అయిన తర్వాత అన్ని గుంటల్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండి, ఎగ్స్, స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, అవి 1/2 స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఈ విధంగా అన్ని గుంటల్లోనూ వేసేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టకండి, సిమ్లోనే ఉంచుకోండి. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఇలా అన్నిట్లో వేసుకున్న తర్వాత దాని మీద ఇట్లా మూత పెట్టుకోండి. మన దగ్గర అందుబాటులో ఉండే ఇడ్లీ పాత్రల మీద మూత ఉంటుంది కదా, ఆ మూత పెట్టుకొని 3 నిమిషాల తర్వాత తీసి చూడండి. అడుగును చక్కగా మగ్గిపోతుంది. మళ్ళీ పైన కూడా మగ్గాలి కదా, అందుకని తిరగవేయాలన్నమాట వీటిని. ఈ విధంగా మెల్లగా తిరగేస్తే 1 ఫోర్క్ 1 స్పూను తీసుకొని తిరగేయండి. అప్పుడు ఈజీగా వస్తుంది మీకు. తిరగేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టిన 2 నిమిషాల తర్వాత తీయండి. పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు అన్నిటినీ తీసి 1 ప్లేట్లో పెట్టుకొని సెకండ్ టైం మళ్ళీ వేయటం ఎలాగో చూద్దాము. సెకండ్ టైం వేసేటప్పుడు కొంచెం ఆయిల్, 1/2 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. మనకి ఫస్ట్ టైం వేసేటప్పుడు 1/2 స్పూను, సెకండ్ టైం వేసేటప్పుడు 1/2 స్పూన్ వేసుకోండి. రెండవసారి గుంట పొంగణాలు వేయబోయే ముందు మళ్ళీ ఆ మిశ్రమం అంతా బాగా స్పూన్తో కలుపుకొని అప్పుడు మళ్ళీ 1/2 స్పూన్ చొప్పున ఈ గుంటల్లో వేసుకోవాలి. ఇలా చక్కగా వేసుకొని రెండవసారి కూడా మళ్ళీ మూత పెట్టండి. ఈ విధంగా మూత పెట్టడం వలన అంతా బాగా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇలాగా తిరగేయండి అన్నిటినీ. అప్పుడు అడుగును కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇలా అన్నీ తిరగేసిన తర్వాత పైన మళ్ళా మూత పెట్టేసి 2 నిమిషాలు తర్వాత తీసేయండి మళ్ళీ మూత. ఇప్పుడు పర్ఫెక్ట్గా అడుగును కూడా అన్నీ మగ్గిపోతాయి. స్వీట్ కార్న్, ఆనియన్స్, క్యారెట్ అన్నీ వీటిని కూడా తీసి 1 ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. స్కూల్ నుంచి రాగానే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు 10 మినిట్స్లో ఈ స్నాక్స్ తయారు చేసి పిల్లలకి వేడివేడిగా పెట్టొచ్చు. ఇది ప్రోటీన్ ఫుడ్ కూడాను. చూసారా, గుంట పొంగణాలు రెడీ. రాగి పిండి, ఎగ్, స్వీట్ కార్న్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కింద కామెంట్ బాక్స్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కటం వలన నా వీడియోస్ అన్నీ మీరు చూడగలుగుతారు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.